శుక్రవారం నాడు కడప జిల్లాలోని కడప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ నెల 8వ తేదీ నుండి కొనసాగుతున్న దీక్షల్లో నేటికి 18వ రోజు సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ రామాంజనేయులు ఆశా కార్యకర్తల యూనియన్ కార్యదర్శి జి రాజమణి కలిసి పాల్గొన్నారు. నేడు నిరసనలో భాగంగా మెడకు ఉరితాళ్లు వేసుకుని ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. కామనూరు శ్రీనివాసులరెడ్డి రిలే దీక్షలు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 21,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఏ 300 నుండి 500కు పెంచాలని, 65 ఏళ్లు దాటి చనిపోయిన విఆర్ఏ కుటుంబ కంపాస్ నెట్వర్కర్కి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, నామినీలను విఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని గత 18 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విఆర్ఏలు ఉన్నోళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు, గ్రామ రెవెన్యూ పోలీసులు అని చెప్తూ ఉంటారు. అటువంటి వారికి ఇవాళ వీరి సమస్యలు జరుగుతూ ఉంటే ఏ ప్రజాప్రతినిధి కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా వారందరూ కూడా కూర్చుంటున్నారు. దీనికి మేము నిరసనగా రేపు 3-4 తేదీన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయించుకున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా ముట్టడి చేయాలనుకున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సహాయ నిగారణ కూడా చేయాలనుకుంటూ మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, బ్రిటిష్ వ్యవస్థ నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా అప్పట్లోనే ఎవరు ఈ ఉద్యోగాలు రానప్పుడు బడుగు బలహీనాల వారు మాత్రమే ఆ రోజు కన్నము రెడ్లైన్లలో పనిచేయడం కోసమే ఈరోజు రెవెన్యూ వ్యవస్థలు పెడితే, అటువంటి వారి వాళ్ళ వయసు మళ్ళీ వాళ్ళుంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా నామినీ వ్యవస్థ గత బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంటే ఈ ప్రభుత్వాలు వచ్చిన వెంటనే నామినీ వ్యవస్థ తీసేయడం జరిగింది. అనేక మంది అనారోగ్యంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేయాలని చెప్తున్నారు, సరైన పద్ధతి కాదు. ఇవాళ వారి పిల్లలందరూ కూడా చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు, ఆ కుటుంబంలో మరొకరికి ఉపాధి ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలని ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అది ఎక్కడ కూడా అమలు చేయలే. అందరికీ కరువు భత్తం డిఏ ఇస్తే మా దగ్గర సంబంధించి గతంలో ఇచ్చిన డిఏని కూడా ఈరోజు శాలరీ నుంచి రికవరీ చేస్తున్నారు. కరువు భత్తం సంబంధించి ఏదైతే 500 రూపాయలు ఉందో దాని తక్షణం ఇవ్వాలని సిఐటిగా విఆర్ఏ యూనియన్ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమైన సమస్యలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలా, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం, నామినీ వ్యవస్థను తిరిగి కొనసాగించాలా, అర్హతలందరూ కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇవ్వాలా, ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లకైనా పంపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ గ్రామీణ పోలీసులు, గ్రామీణ రెవెన్యూ పోలీసులు అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగా సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆస్తులన్నీ రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి ఏదైతే జగనన్న నవరత్నాలు, జగనన్న తోడు నీడు అంటున్నారు, ఏ పథకాలు కూడా ఈ గ్రామ సేవకులకు, గ్రామ రెవెన్యూ సహాయకులకు ఎక్కడ కూడా అందడంలే, అవన్నీ కూడా వర్తించాలని ప్రధానమైన డిమాండ్స్తో ఇప్పటికి 19 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా సమస్యల పరిష్కారం కాకపోతే 3-4వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.